చక్కెర పొంగలి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం 200 గ్రామ్స్, పెసరపప్పు 50 గ్రామ్స్, బెల్లం 100 గ్రామ్స్, పంచదార 100 గ్రామ్స్, జీడిపప్పు, కిస్మిస్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. చక్కెర పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడిగిన రైస్లో వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి రైస్ను 20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ రైస్ ఉడికిపోయింది. తరువాత మరో గిన్నెలో బెల్లం, పంచదార, వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం, పంచదార కరిగిన తరువాత రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. తరువాత నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ.